ఏప్రిల్ నెలలో రెండవ కథ పక్షులు బోయవాడు. ఇప్పుడు ఆ కథ విందాం. అదొక పెద్ద అడవి. ఒక వేటగాడు అడవిలో పక్షుల్ని పట్టుకోవడానికి చెట్టు కింద గింజల్ని చల్లి వల పన్ని చెట్టు చాటున దాక్కున్నాడు. గాలిలో ఎగిరే పక్షులు నేల మీద గింజల్ని చూశాయి. అందులో ఒక పక్షి చాలా తెలివైంది. ఈ అడవిలో గింజలు ఎలా వస్తాయి? ఇందులో ఏదో మోసం ఉంది, మనం తినవద్దు అన్నది. కానీ మిగతా పక్షులు దాని మాట వినకుండా నేల మీద వాలి వలలో చిక్కుకున్నాయి. అయ్యో, మనం ఆ పక్షి మాట వినలేదే అంటూ బాధపడసాగాయి. ఇంతలో ఆ తెలివైన పక్షికి ఒక ఉపాయం వచ్చింది. మిగతా పక్షులతో, మనం ఎలాగైనా తప్పించుకోవాలి, అందరం కలిసి ఒకేసారి పైకి ఎగురుదాం అన్నది. సరే అని పక్షులన్నీ ఒక్కసారిగా పైకి ఎగిరాయి. వలతో పాటు పక్షులన్నీ ఎగిరిపోతుంటే వేటగాడు వెంటపడ్డాడు. అయినా కానీ పక్షులు బోయేవాడికి చిక్కలేదు. పక్షులు అలా ఎగురుకుంటూ వెళ్ళి వాటి స్నేహితుడైన ఎలుక ముందు వాల్తాయి. ఎలుక వలను కొరికి పక్షులను రక్షించింది. కాబట్టి తొందరపాటు పనికిరాదు, స్నేహమే లాభం, ఐకమత్యమే మహాబలం అనే ఆలోచనను పిల్లలకు పరిచయం చేయాలి.